నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు, వాతావరణ పరిస్థితులపై రైతులతో అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్. డిసెంబర్ 5-6 తేదీల్లో తలపెట్టిన ఓబీసీల చెరో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు వెల్లడి. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం క్రింద బురేపాలెం గ్రామం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ధాన్యం కొనుగోలు, వాతావరణ పరిస్థితులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం రైతులతో అధికారులతో సమావేశమయ్యారు. పట్టణాయిత నగర్ లింగారావు సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును, రైతులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వాతావరణం చూస్తుంటే ఆందోళన కలుగుతుందని, రైతుల దగ్గరికి అన్ని చోట్ల పర్యటిస్తున్నామని, క్షేత్రస్థాయిలో దళారులు రైతులకు అనుమానాలు గురి చేస్తున్నారని, రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతుల దగ్గర ఆఖరి బస్తా వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో రైతులు ఎక్కడైనా ధాన్యాన్ని అమ్ముకునే విధంగా సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అమ్మిన ధాన్యం నగదు 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని, కొంతమందికి గంటల్లోనే వారి ఖాతాల్లో పడ్డాయని తెలిపారు. 7 లక్షల మెట్రిక్ టన్నులపై చిలుక కొనుగోలు నగదు చెల్లింపు ఇప్పటివరకు చేసినట్లు తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉన్న 25% వరకు కొనుగోలు చేస్తాం, రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని నాదిడ్ల వెల్లడించారు. మిల్లర్లు ఇబ్బందులు పెడితే తమకు ఫిర్యాదు చేస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వం నగదు చెల్లించకుండా వెళ్ళిపోతే మేము అధికారంలోకి వచ్చాక 400 కోట్ల మేర చెల్లించినట్లు తెలిపారు. ఇప్పుడు ఏం చేశారు? రేటు తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే సమాధానం కొనుగోలు. ఇప్పుడు మరి అట్ ద సేమ్ టైం బియ్యం రేటు తగ్గాలి కదా సార్. 2000, 2000, 4000 పెద్ద బియ్యం వస్తుంది, అంటే 40 రూపాయలు కేజీ. మార్కెట్లో 55 రూపాయలు తక్కువ చేస్తున్నారు. అంటే రైతుల్ని అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కొంచెం మిల్లర్లకి అనుకూలంగా ఉంటాయి అనుకున్నప్పుడు ఒక విధంగా ఉంటారు. అవునవును. ఈసారి ఏంటంటే మనం ఎక్కువగా రైతు వైపే మనం మొగ్గు చూపించాం, రైతుకే మనం ఆదుకుంటున్నాం కాబట్టి కొంతవరకు రివైజ్ అని కాదు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ హడావడి చూపించి వాతావరణం బాగాలేదని చెప్పి దాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఈ పరిధిలో ఉన్నది ఎంత చేశారా మీరు, టోటల్ చేశారా? 15,000 ఈ మండలం వరకు. చుట్టుపక్కల ఇక్కడ మనం ఈ గ్రామాలు జిపిఎస్ ఉండాలని నిబంధన పెట్టాం ట్రాక్టర్కి గాను లారీకి. వర్షాన్ని చూసి వాతావరణంలో మార్పు చూసి జిపిఎస్ లేకపోయినా కూడా మీరు తరలించుకోవచ్చు. కాబట్టి ఆయన అన్నట్టు మీరు కావాలంటే మీ ట్రాక్టర్లు వాడచ్చు, మీ లారీలు వాడుకోవచ్చు, దానికి డబ్బులు ఇస్తాం. మీ మనుషులు హమాలీలు కూడా మేము అడ్వాన్స్కి ఇస్తాం, అందులో ఇబ్బంది లేదు. మీ మనుషులు పెట్టండి, లేదా రేపు మధ్యాహ్నానికల్లా నేను స్వయంగా మానిటర్ చేస్తాను. తహసీల్దారు, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి మనకి ఎన్ని 10 అంటే 10, 15 అంటే 15 లారీలు ఇక్కడ ఏర్పాటు చేసేటట్టు హైదర్ నగర్ సెంటర్లో ఇక్కడ నుంచి మీరు ఏ గ్రామాలు గ్రామాలు తీసుకునేటట్టు 100కి 100% నేను ఏర్పాటు చేస్తాను. మొట్టమొదటిసారి ఆ సంస్కరణ తీసుకొచ్చి జిల్లాలో ఎక్కడైనా సరే రైతు ఎక్కడ అమ్ముకోవాలనుకున్నా కూడా ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అనేది ఒక వెసులుబాటు కల్పించాం. రెండోది, వాట్సాప్ ద్వారానే మీరు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే ప్రక్రియని ప్రారంభించవచ్చు. చాలా సింపుల్గా మీరు ఒక నంబర్కి మీరు హాయ్ అని చెప్తే అక్కడి నుంచి మీకు సమాధానాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు, ఏ టైం అమ్మాలనుకుంటున్నారు, ఎంత ధాన్యం అమ్మాలనుకుంటున్నారు, ఏ రోజున అమ్మాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా నమోదైపోయి మీకు ఒక మంచి వెసులుబాటు కల్పించే విధంగా ముందుకు వచ్చాం.
మీరు పండించిన ధాన్యం ఎప్పుడైతే మీరు రైతు సహాయ కేంద్రాల్లో పోయి స్లిప్ తీసుకుంటారో, స్లిప్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మిల్లుకి మనం సరఫరా చేస్తామో, మిల్లు దగ్గర మీరు అందించిన ధాన్యాన్ని నుంచి 48 గంటల్లోపే మీ ఖాతాలో డబ్బులు పడేటట్టు మేము ఏర్పాటు చేసాం. బ్యాంకులతో మేము ఎటువంటి ఏర్పాటు చేసుకున్నాం అంటే, మధ్యాహ్నం 3 గంటల లోపు ఎవరైనా రైతు వచ్చి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లకు అందిస్తే, స్లిప్ జనరేట్ చేస్తే అదే రోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిపోయేటట్టు ఒక ఏర్పాటు చేసాం. 763,000 మెట్రిక్ టన్లు ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. సుమారు 2,000 కోట్ల రూపాయలు మేము 24 గంటల లోపే 2,000 కోట్ల రూపాయల వరకు మేము రైతులకు అందించాం. 48 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు చేరే విధంగా చేస్తామనే ఉద్దేశంతో ఓ ప్రక్రియ పూర్తి చేశాం. నేను మధ్యాహ్నం పూర్ణతో మాట్లాడాను, అసలు ఏంటి సమస్య ఏంది హైదరాబాద్లో మన రైతులకి ఏంటి సమస్య అంటే వివరించాడు. నాకు అర్థమైంది. దారిలోనే నేను అధికారులతో మాట్లాడుకున్నాను. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు కూడా వచ్చారు, మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా, అదేవిధంగా ఏడీ అగ్రికల్చర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నాకు బాగా అనుభవం, మన ప్రాంతం గురించి అవగాహన ఉంది ఆమెకి. నేను మీకు మాట ఇస్తున్నాను, ఎవరైతే రైతులు తేమ శాతం ఎక్కువ ఉందని ఆందోళన చెందుతున్నారో 25% వరకు ఖచ్చితంగా 100% ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం. మీరు అమ్మడానికి సిద్ధంగా ఉంటే రేపు మధ్యాహ్నంలోపే పికప్ చేసేసుకుంటాం. 1-2% కొంచెం ఎక్కువ ఉందనుకోండి, గుంటూరులో ఉన్న డ్రై మిల్లర్స్ ఎవరైతే ఉన్నాడు, కొన్ని 2-2 మిల్లు ఉన్నాయి మనకి, రెండు మిల్స్ ఉన్నాయి, డ్రైయింగ్ ఫెసిలిటీ ఉన్నవి. ఆ మిల్స్కి తరలించే విధంగా ఇప్పుడే నేను అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి సరిపడా రవాణా కూడా మేమే ఏర్పాటు చేసుకుని మీ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసుకుని రేపు సాయంత్రం లోపు మన ప్రాంతంలో పండించిన ధాన్యం మీకు ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఇమీడియట్గా మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. 17% దాటితే కేవలం 5 కిలోలే తరుగు ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఎవరు తీసుకోకూడదు. ఎవరైనా మిల్లర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీరు సమాచారం అందిస్తే ఖచ్చితంగా ఆ మిల్లర్ల పైన మేము యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ చాలా సింపుల్, బ్లాక్లిస్ట్ చేస్తాం. దాదాపు 1,100 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం మిల్లర్లకి. 400 కోట్ల రూపాయలు మేము చెల్లించాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. తప్పకుండా రాబోయే సంవత్సరం లోపు మనకి సబ్సిడీ రూపంలో డ్రైయర్లు ట్రాక్టర్లు మనం మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేటట్టు, మీరు ఇంకా ఈ కష్టాలు పడకుండా ఉండేటట్టు మన తెనాలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసే బాధ్యత నాది. అది డెఫినెట్గా నేను రాబోయే సంవత్సరంలో సబ్సిడీ రూపంలో మనకి ట్రాక్టర్లు డ్రైయర్లు వచ్చేటట్టు, ఎక్కడికక్కడ మనం ఈ కళ్ళాల దగ్గర పడే ఇబ్బందులు మీరు అధిగమించే విధంగా, మనకి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు కాబట్టి వీలైతే మార్కెట్ యార్డ్లో ఒక పెద్ద సైలో అనే సైలో ప్రాజెక్టులు వచ్చినాయి కొన్ని. అది కేంద్ర ప్రభుత్వం గతంలో శాంక్షన్ చేసినా కూడా గతంలో ఉన్న మహానుభావుడు దాన్ని ఉపయోగించుకోలేదు. సో ఆ ప్రాజెక్టు మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను. మన తెనాలి మార్కెట్ యార్డ్లోనే మనం ఏర్పాటు చేసుకునేటట్టు స్టోరేజ్ ఫెసిలిటీను, సైలోలు అది కూడా నేను ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ గత 4-5 రోజుల నుండి ఈ వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ సమాచారాన్ని నేనే కొద్దిగా లేటుగా మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లాను, ఈరోజే తీసుకెళ్లాను. తీసుకెళ్లిన మరుక్షణం వారు స్పందించి వెంటనే రంగంలో దిగారు. రంగంలో దిగటం కాకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో చిట్ట చివరి కింద వరకు మేము కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మరి ముఖ్యంగా తెనాలి డివిజన్లో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్గా వచ్చి మాకైతే భరోసా ఇచ్చినందుకు కొండంత అండగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. మరి మినిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే రైతులు అధైర్యపడతామంటలో ఎటువంటి సందేహం లేదు. నేను వివిధ సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పా, రైతు విత్తనం నాటే కాడి నుండి కూడా క్రాప్ తీసేదాకా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం, అది వాస్తవంగా అందరికీ తెలుసు. మరి అటువంటి ట్యాంక్షన్లో ఒక రైతు ఒక లారీ ఎత్తడంగానే నేను ఎత్తుతానా లేదా, నాకు డబ్బులు అత్తయ్య రావా, మరి నేను ఇయ్యాల్సిన బాకీలు ఎట్లా అనేది అధైర్యపడిపోతున్నారు. అటువంటి ధైర్యంలో ప్రభుత్వం మాకు వచ్చి ఏడకి మినిస్టర్ గారు వచ్చి మాకు ఈ ధైర్యం ఇచ్చినందుకు
కొన్నా కొనకపోయినా కూడా కొన్నంత ధైర్యంతో ముందుకెళ్ళగలుగుతాం అని చెప్పి మేము ఈ మీడియా మార్గంగా తెలియజేసుకుంటున్నాం. డిసెంబర్ 5-6 తేదీన ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేశన శంకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలిలో బీసీ సంఘాల సమావేశంలో కేశన శంకర్రావు అధ్యక్షతన జరిగింది. 2025 జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనతో పాటే సమగ్ర కులగణన జరపాలని, జాతీయ స్థాయిలో డిసెంబర్ 5 తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న భారీ ధర్నా కార్యక్రమాన్ని 6 తేదీన నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని జయప్రదం చేసేందుకు రాష్ట్రంలోని బీసీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలనకు, సామాజిక న్యాయ సాధనకు సమగ్ర కులగణన దోహదమవుతుందన్నారు. దాదాపు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు సుముఖంగా ఉన్నాయన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అగ్రనాయకులు ఈసారి జనగణనతో పాటే కులగణనకు హామీ ఇచ్చి కూడా ఇప్పుడు సమగ్ర కులగణన చేపడితే జాతీయ సమగ్రత దెబ్బతింటుందనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీల కులగణనపై స్పందించాలని, జనాభా దమాషా మేరకు ఓబీసీల రిజర్వేషన్లు పెంచేలా తగు చర్యలు గైకొనాలన్నారు. అందుకే జాతీయ స్థాయిలో ఈ అంశంపై మహోద్యమాన్ని నిర్మించేందుకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర బీసీ సమాజానికి శంకర్రావు విజ్ఞప్తి చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు తెనాలి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి వివిధ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా హాజరవటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు 5వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. 6వ తారీఖున అన్ని రాజకీయ పక్షాలు అఖిల పక్ష సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఆ 2 రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. కానీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలాన్ని తీసేసినటువంటి ఘనత కూడా మన పరిపాలన చేసేటువంటి నాయకులకే ఆ విషయం దక్కిందనే విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 75 సంవత్సరాలు నిండిపోయి కూడా మరి స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా ఓబీసీ కుల గణాంకాలు లెక్కించలేనటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పార్టీలు ఉన్నాయంటే మరి మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. డిసెంబర్ 25వ తారీఖున 6వ తారీఖున ఢిల్లీలో జరగబోయేటటువంటి ఓబీసీ కులగణన చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మరి ఎన్నో ప్రతి పార్లమెంట్ సెషన్ టైంలో బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తూ ఉంది. 2025 అంటే మరి ఇంకా 1 నెలలో మనం ఎంటర్ అవబోతా ఉన్నాం. ఇప్పటి వరకు మాటలతోనే చెప్పడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో స్పష్టమైన హామీ, రేపు జరిగే జనగణనలో సమగ్ర కుల జనగణన చేస్తామనే హామీ ఇవ్వకపోతే ఈ బీసీలందరూ కూడా ఒక్కటై ఉద్యమ రూపాన్ని దాలుస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నవారు మరి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షం ఏ పని చేయకపోతే దాని గురించి ఏదో మాట్లాడి వదిలేయటం కాదు. మీకైనా చిత్తశుద్ధి ఉంటే మీకున్న బలాన్ని అంతటిని ఉపయోగించి దానికి బీసీ సంఘాల సహకారాన్ని తీసుకొని కుల జనగణనలో తప్పనిసరిగా జరిగే విధంగా మరి మీ వంతుగా చేస్తే మరి బీసీలందరూ కూడా మీతో పాటు ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి గుంటూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క బీసీ సోదరులు అందరం కూడా భవిష్యత్తు తరాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనందరం కూడా ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళి దాన్ని జయప్రదం చేయాలి. మరి ఈ రాజకీయ పార్టీలు అనేది మనందరం చూస్తున్నాం, కేవలం ఓట్ బ్యాంకుగానే మనల్ని వాడుకొని ఆటలో అరటి బండు వల్ల తీసి పక్కన పడేస్తున్నారు. ఎలక్షన్స్ టైంలోనే మనల్ని గుర్తిస్తున్నారు. మన బిడ్డలకి ఉద్యోగాల్లో కానివ్వండి, మరి రాజకీయంగా కానీ వీరి భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్క బీసీ సోదరుడు కలిసికట్టుగా ముందుకెళ్ళి కేశన శంకర్రావు గారి నాయకత్వంలో మనందరం కూడా మన హక్కులు సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కృష్ణ బలిజ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగడిగుంటపాలెం ఐటీఐ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Okay.
డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెరాలి పట్టణ కృష్ణపల్లి సంఘ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశిస్తూ ఇప్పుడు మన 17వ వార్డు కౌన్సిలర్ గారు ఈ రోజున సామ్రాజ్యం గారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా మనం చేస్తాం. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడ్వకేట్ చాలా సంఘాన్ని కాబట్టి ఎలబొందరెడ్డి వచ్చినా కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఈరోజు మీ అందరినీ కూడా ఈ రాష్ట్రంలో మీ అందరూ ఉండారు అనేది మన ఊళ్ళో మనందరికీ తెలుసు. రాష్ట్రంలో మీకు ఒక ప్రాధాన్యతమైనటువంటి కులంగా బీసీలుగా గుర్తింపు రావడానికి చేసినటువంటి ఆ ఇద్దరు మనం మర్చిపోకూడదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి పెద్దలు మీ అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఒక 10-15% తప్పితే మిగతా అంతా కూడా ఎప్పుడూ కూడా మీ అందరూ కూడా తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి అదేవిధంగా మీకు ఏది అవసరమైనా మేము ఉన్నామనే మీకు నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు ఆ పదవి వరించేలాగా కౌన్సిలర్గా మీ వర్గీయుల్లో ఎవరికళ్ళు ఒకళ్ళు ఉంటా ఉన్నారు. దాదాపు 40 బీసీ కులాలున్నా అందరికీ ప్రాధాన్యత తప్పకపోయినా మీకు ప్రాధాన్యత ఇచ్చేలాగా మీరు ఆ రకంగా పెట్టుగా పట్టు సాధించుకుంటూ వస్తున్నటువంటి అంశాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. సామాజికంగా రాజకీయంగా దీంతో పాటు ఆర్థికంగా కూడా ఎదగాల్సిన అవసరం. మీ అందరి పిల్లలు చక్కగా చదువుకోవాలి, అందరు కూడా మంచి మంచి స్థాయిల్లో ఉండాలి. ఆ రకమైనటువంటి పట్టుదలతో కష్టమైనా నష్టమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పిల్లలందరికీ కూడా చదువు చెప్పించే కార్యక్రమంలో ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువు చెప్పించే కార్యక్రమంలో మీరందరూ కూడా పట్టుదలతో వాళ్ళందరినీ చదువు చెప్పించే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే విద్య ఉన్న చోటే వికాసం ఉంటుంది, విద్య ఉన్న చోటే అన్ని వనరులు ఏర్పడతాయి. ఆ రకంగా మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉండేలాగా మీ బిడ్డల భవిష్యత్తు కూడా మంచిగా ఉండేలాగా తీర్చిదిద్దుకునేలాగా మీకున్న పరిధిలో ఏ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా వస్తున్నాయో వాటిలన్నింటినీ అందుకుంటూ అందరూ కూడా ఎదిగేలాగా సమాజంలో మీకు ఒక స్థాయి ఉండేలాగా మీ అందరికి కూడా ఎప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఒక తాటి మీద నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ చేయూతగా ఉండాలి, వాళ్ళకి అండదండలుగా ఉండాలి. వాళ్ళ కులస్తులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఎల్లమందరావు గారి దగ్గర నుంచి తర్వాత తరం వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చాలా లాయల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత నాది అని పెద్దన్నగా ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ మనకి అండదండలుగా ఉంటున్నారు. అలాగే మన కమ్యూనిటీ హాలు ఆ విధంగా డెవలప్ అవుతూ వచ్చిందంటే పెద్ద మనసుతో వారు చేసిన సహాయ సహకారాలని సగౌరవంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు కావేటి వేణుగోపాల్ గారిని అలాగే వాళ్ళ టీం సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.